Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గన్నవరం టీడీపీ అభ్యర్థి ఫిక్స్. ప్రతిష్టాత్మక జిల్లాలో టీడీపీ వీరులు వీరే. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధించి తీరాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా రెండవసారి అధికారంలోకి వస్తామనే లక్ష్యంతో పనిచేస్తోంది. వ్యూహ ప్రతి వ్యూహాల్లో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార పార్టీ ఏ క్షణంలోనైనా ముందస్తుకు వెళ్లే అవకాశం ఉండడంతో చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా వాటిని ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాపై దృష్టి సారించిన చంద్రబాబు మొత్తం 16 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేశారు. 2 నియోజకవర్గాలకు అభ్యర్థులు మాత్రం సస్పెన్స్లో కొనసాగుతున్నారు. జిల్లాలోని 2 లోక్సభ నియోజకవర్గాలలో విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ ఖరారయ్యారు. మచిలీపట్నం నుంచి కొనకళ్ళ నారాయణ పోటీకి విముఖత చూపారు. దీంతో మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ లేదంటే ఆయన కుమార్తె కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే ముందు పలు రకాలుగా సర్వే చేయించుకున్న చంద్రబాబు అందరితో ముఖాముఖిగా మాట్లాడారు. మైలవరం నుంచి దేవినేని ఉమ, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, తిరువురు నుంచి ఉప్పులేటి కల్పన లేదంటే వాసం మునయ్య, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమ, విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, విజయవాడ పశ్చిమ నుంచి కేసినేని నాని, గన్నవరం నుంచి గద్దె అనురాధ, పెడన నుంచి కొనకళ్ళ నారాయణ, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, పామరు నుంచి వర్ల కుమార్ రాజా పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం రావి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. ఆయనకే సీటు ఖరారవుతుందా లేదంటే ఎవరైనా కొత్త అభ్యర్థి వస్తారనే విషయంలో స్పష్టత రాలేదు.